ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నాడు అనుకుంటున్నారా అంత లేదు ఇంటర్మీడియట్ బ్యాచ్ నంబర్ 2002 నౌ 2012 హెడేక్ ఆఫ్ ది హోమ్ టాక్ ఆఫ్ ది హోమ్ టాక్ హిస్ మిస్టర్ నరేష్ యాండి అబ్బాయి పాస్ అయ్యాడా పాయసం చేస్తాను పాయసం కాదు పాయసం కలిపిట్టు వెనకకి చిచే అంటే మళ్ళీ పోయిందా మావయ్య ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదే బానే రాసేనే మిస్ అయి ఉంటుంది నాన్న నా ముందు వెనకాల నంబర్లు చూడు ఎందుకురా వాళ్ళ పేపర్స్ లో చూసి రాసావా వాళ్ళే నా పేపర్ లో చూసి రాశారు అందుకే వాళ్ళ కూడా పోయాయి అమ్మయ్యా వాళ్ళీ పోయినాయా ఇప్పుడే నెల తక్కువ వెళ్ళవా రెండేళ్లలో పూర్తి చేసిన ఇంటర్మీడియట్ లో పందిరి గుంజల పాతికి పోయావు దీంతో చదువుకున్న ఎదవులందరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారా ఆ ఎదవులతో మనకి ఎందుకు నాన్న రే ఎదవ సన్నాయి సంగీతాలు ప్లే చేసావంటే నేను చంపేస్తాను ఇంకో ఇడ్లీ తిన్నా రే రే జోకర్ వెళ్ళవా నేను ఇలా తిరుతుంటే తిండిలా సహిస్తుందరా నీకు అదేంటో నాన్న పద్దు చేత్తో టిఫిన్ తింటుంటే మీ తిట్లు కూడా ఆమ్లెట్ లా అరిగిపోతున్నాయి ఏంటండి అలా తిడతారు పసిగుడ్డుని వీడు పసిగుడ పెళ్లి చేస్తుంటే వీళ్ళంటే పనికి మాలిన వాళ్ళని పది మందిని కలిగి ఉండేవాడు మరీ పది మంది నా ఊరుకోండి అన్న సిగ్గేస్తుంది సిగ్గు లేదురా నీకు ఎప్పుడు బాగుపడతావురా పొద్దు లేచినప్పటి నుంచి ఆ పనికి మాలిన బ్యాచ్ తో నాటకాలంటూ తిరగడం చిచి తమ్ముడు గురించి టెన్షన్ పడకు చూస్తూ ఉండు ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి తప్పకుండా వస్తాడు రే మీరంతా ఇలా గారాబం చేయబెట్టి వాడు ఏ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు అగ్రజ మాకు ఒక స్మాల్ డౌట్ లేదు మీరు నేను ఒకే తండ్రి గర్భంలో జనించినాము కదా మీరు నల్లగా మేము తెల్లగా ఎందులకు పురాణాల్లో ఏలెడితే ఏ లిరిసే తండ్రి కేతవా ఏంట్రై లిప్స్టిక్ పోయడా నేను సేతనే హనుమంతుని కాదు సరిగ్గా పోయహ రాగరా ఏంట్రాడు నా పెళ్ళాన మొహన్ రంగేస్తున్నాడా రంగంలో దించడానికి ట్రైలింగ్ చేస్తున్నాడా వాడి ముఖానికి రేజర్ అవ్వలేదు అనుమానించడానికి అద్దు పద్దు ఉండక్కర్లేదా అది అద్దులు దాడితే నేను పద్దులు రాసుకోవాలి ఇక్కడ అయినా నీకే అది నీ పెళ్ళం కాదు కదా ఎన్నైనా చెప్తావు అసలు ఈ నాటకాలను నమ్మకి వెళ్ళేది రోజు నారాయణ నారాయణ ఆ స్త్రీకి మీరేమోదురు ఇస్త్రీ పెట్టిని అది నా పెళ్ళం ఏ అనుమానం వచ్చి ఏంట్రో అనుమానించరే నీకు కూడా ఇచ్చింది అది ఏంటి కదా నా అనుమానము నిజంగా సీత నీ సతీయేనా లేదా అక్కడున్న రాముడు సతీయే కృష్ణుడి గట్టప్పుడు బతికిపోయావురా లేకపోతే సచ్చుండేవాడివి చెప్పాను కదా అది నా పెళ్ళమని కోపం వలదు ఇచ్చట పరిస్థితులు చూసి అతగాడే తన భర్త అని నాకు అనుమానం కలిగినది శాంతముతో నా అనుమానం తీర్చినా నా శిరోభారం తగ్గును సరే నీ అనుమానం ఎలా తీర్చాలరా నీవిప్పుడు తన ఇంటికి పిలిచినా నీతో వచ్చినచో నీ సతీయే రానిచో లేకపోతే తోలు టోలు అయిపోదేటి సరే ఇంటికి వెళ్ళిపోదాం పద నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా ఏటి నాకు నాటకం ఉంది నేను రాను నువ్వెళ్ళు రావే నేను రాను నేను పిలిస్తే రావా చేతి వెళ్ళిపోయిందా ఎలా అవును దాని మొగుడే రావణాసురుడులా వచ్చి బలవంతంగా లాక్కెళ్ళిపోయా నేను అడిగింది ఇప్పుడు చేతి క్యారెక్టర్ లేకపోతే ఎలా అని నేనున్నాను కదా నారాయణ నారాయణ ఒకసారి అదో నిన్ను మొహం చూసుకో సీత గడ్డ పేస్తే సూర్ పనకలా ఉంటా అవునరా సీతా స్వయంవర ఎపిసోడ్ లో నారదుడు క్యారెక్టర్ లేదు కదా మరి ఈడెవడు ఎవరైతేనేమి నా ఉద్దేశము మీ లోటు భర్తీ చేయుటకు మా దగ్గర రంభ ఊర్వశి మేనక లాంటి వారు చాలా మంది ఉన్నారని ఇప్పుడు అర్థమైందిరా గెటప్ చూసి నటుడు అనుకున్నాను నీకు చాలా రకాల బిజినెస్ ఉన్నారా నారాయణ నారాయణ నేనన్నది మా నాటక మండలిలో నటీమండలి ఓహో నీ టింకింగ్ వ్యాపారాన్ని కవర్ చేయడానికి నాటక మండలిని కోటింగ్ ఇచ్చావా బాగుందిరా మీరు మమ్మల్ని నమ్ముటలేదు సర్లే పిలిపించు నీవే పిలువుము నువ్వు పిలిస్తే రాదా మీ లావాదేవీల మధ్యన నేనెందుకు నీవే పిలిచిన సబబు అవునా అయితే ఒకసారి ఫోన్ చేయి అక్కర్లే నేత్రములు మూసి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో యమజ 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 అని పిలిచిన ఎక్కడున్నను నీ చెంత వాలును ఏంటో అవునా సర్లే ట్రై చేస్తాను నిజంగా అమ్మాయినా ఉండు చూసొస్తా రై నువ్వు ఎవడివి లక్ష్మణుడివి సీతను అలా చూడకూడదు నువ్వు అలా చూడొచ్చా నేను రాముణ్ణి అవును దీన్ని తీసుకొచ్చిన టింగ్ టింగ్ అడేడి నువ్వు మామూలుడు కాదురా ఎక్కడ పట్టావు కానీ పిల్ల ఉల్లిపాయ మీద నిమ్మకాయ రసంలో భలే ఉంది అవును నేను అలా పిలవగానే విత్ కాస్ట్యూమ్స్తో 108 కంటే స్పీడ్గా వచ్చేసింది కాంపిటీషన్ ముందే సెట్ చేసావేంటి ఎలా సెట్ చేస్తేనేమి నాటకం మొదలు పెట్టడం మా కర్తవ్యం అదే మీకు ముఖ్యం
రే నాటకం స్టార్ట్ చేయమంటే లోపల కాపురం స్టార్ట్ చేశారా ఏంట్రా? ఆడియన్స్ సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. కొన్ని సెకండ్లలో సీతా స్వయంవరం ఘట్టం ప్రారంభం. ముందు స్క్రీన్ ఏతహ ఇప్పుడు ఇల్లిరిసే ఫస్ట్ పార్టిసిపెంట్ రావణాసుడు అటులని వెళ్ళి విరగదీసేదా? ఓ ఎరా తాగి వచ్చావా? తాగితే కరెక్ట్ గా వచ్చావాన్ని. హాయ్ హౌ ఆర్ యూ? ఈ రాములవతి రావణాసుడు చచ్చిపోయాడు తెలుసా? అమ్మో ఇది కూడా వెయిట్ గా చేస్తావు, సాయంకాలం పేమెంట్ రా చెప్తాను. జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక నాటకం రెస్పాన్స్ అద్దరిపోయిందిరా, ఇదిగో నీ డబ్బులు నీ పిల్ల డబ్బులు. రే నీకు హేరే అనుకున్నాను, బ్రెయిన్ కూడా పోయిందా? నాకు పిల్ల ఎక్కడ? ఇందాక స్టేజ్ మీద సీత రే చూసిన ప్రతి ఓడు నిజంగానే నీ పెళ్ళమని ఫీల్ అయిపోయి అత్యంతలు కూడా అడిగేశారు తెలుసా? అవునా? భోజనం కూడా పెట్టించాల్సింది. ఏర ఖాళీగా ఉందని అదే స్క్రీన్ ప్లే చెప్తే అమౌంట్ తగ్గిస్తానుకున్నావా? దానికంటే బనేలు మానేసి బ్రాలేసుకుని తిరుగుతాయి అద్దబా. ఇటే ముగుడా, నిన్నే ముగుడా. ఏంటి ఇంకా క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదా? అవును నేను తీసుకొచ్చిన పెట్ట మొహం గా డాడీ. సర్లే ఆడంతా మాట్లాడుకున్నాడు తెలియదు కానీ ఇదిగో ఈ వేరే పలుంచు. ఏంటి మామూలుగా అయితే 800 కానీ నీ ఫిగర్ కా ఫిగర్ తక్కువ అవుతుందని 200 ఎక్స్ట్రా ఇచ్చా, పండగ చేసుకో. ఏంటి ఆ వేరు పళ్ళు కూడా సరిపోలేదా? ఇదిగో ఈ 100 కూడా ఉంచు, ఇంకా అంటే నాకు బ్యాండ్ పడిపోతుంది. అసలు నీకేం కావాలి? ఇందాక నుంచి ముగుడా ముగుడా నో చంపేస్తున్నావు. నేను నీకు ముగుడునా? ఆ పంచభూతముల సాక్షిగా ఈ మండపం ఉన్న మీరు నన్ను పెళ్లాడినారు కదా. ఇది రంగస్థలం, నిజ జీవితం కాదు. జీవితమే ఒక రంగస్థలం కదా ముగుడా. ఎవరు లాజిక్ లేకు, నువ్వెక్కడ తగిలేవా నాకు? నిన్ను కాదు, ఆ బ్రోకర్ నా సన్న నానాలి. మా దగ్గర రంభ ఊర్వశి మేనక లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని. నో డౌట్, ఇదంతా చెడతలోడు స్కెచ్చే. దీన్ని నాకు తగిలిచ్చేసి ఆడ ఎస్కేప్ అయిపోయాడు. జాగ్రత్తగా డీల్ చేయకపోతే బతుకు ఇక్కడ ఫెవికిక్ అయిపోతుంది. నువ్వు నన్ను వదలవా? పతి అడుగులు కదా పత్ని జాడులు. అదేంట్రా ఒక్క బీర్ ఫినిష్ చేయాలంటే ఫుల్ నైట్ హాల్ చేసేవాడివి, ఇప్పుడు సింగిల్ సిప్ లో అయితే కొంప తీసేటి కరిసాడేంటి? రే ఇందాక నాటకంలో సీతలాగా యాక్ట్ చేసింది, అది నిజంగా సీతను ఫిక్స్ అయిపోయిందిరా. ఆ పిచ్చిది ముగుడా ముగుడా నా వెంట పడుతుంటే నా టెర్రస్ లో ఉన్న ప్రాణాలు హరికాల్లోకి వచ్చేసినాయిరా. లక్కీగా బస్ ఎక్కి జంప్ అయిపోయాను. ముగుడా మో గుడే దా, నీ ఎక్కడ వదిలేస్తే ఎక్కడికి ఎలా వచ్చావే? మీ అడుగు జాడనే చచక్ర వాహనము పిల్ల పిచ్చిదైనా ఫిగర్ మాత్రం అయ్యో బాబోయ్. అది ఫిగర్ కాదు తుమ్మ జిగురు. అందుకే అతికించుకోవడానికి మంచి కంఫర్టబుల్ గా ఉంది. నార్మల్ ఏయ్ ఎక్కడ పడితే అక్కడికి రావడానికి ఇదేమి లేడీస్ బార్ కాదు. షకీలా హౌస్ ఓన్లీ ఫర్ జెన్స్. ఏయ్ మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో, ఇది ఆడవాళ్ళు రాకుండా ప్లేస్. యాడ్ మేడం పట్టించుకోక. ఒక్కొక్కడు మిడ్ నైట్ మసాలా సాంగ్ చూసినట్టు ఎలా చూస్తున్నారు? నేను మిమ్ము వీడి వచ్చేటకి వెళ్ళను, పతి వేంట చితికి వెళ్ళటకైనా సిద్ధమే. ఇక్కడ ఉంటే చితికి పోతావని చెప్తున్నాను. ఆయనను నేను వెళ్ళను. సూపర్. ఇదిగో నువ్వు వెళ్ళకపోతే నేను ఈ విషయం దాకి చచ్చిపోతాను. నా పతి లేని జీవితము నాకు వేడదము. ఉసే 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 650 బాటిల్ ఏది? నరొత్తమానవాడు నీవేగా వరించిన భరించిన నిదాన్ని నేనేగా నరొత్తమానవాడు నీవేగా వరించిన భరించినా
బాబుడా, ఈ గృహము మందేనా? మా బాబుది. అత్తవారింట నా తొలి ప్రవేశము. అయినచ్చో దక్షిణ పాదము మొప్పి వచ్చేదా? మోపక్కర్లేదు, ఒప్పక్కర్లేదు. అత్తవారిలు మామగారిలను మాట్లాడవ చీరేస్తారు. సైలెంట్ గా ఉండు. అసలు ఇంట్లో వాళ్ళ నల్ల మనచ్చలో తెలియట్లేదు. ఈ అమ్మాయి ఎవర్రా? అది అది పొద్దునే మన ఇంట్లో పరమ్మాయి మానేసిందని చెప్పావు కదా, అందుకే కొత్త పర్మిషన్ తీసుకొచ్చాను. బాలకం చూస్తే అలా లేదే. ఆ డ్రెస్ దండ చూసే కదా నీ డౌట్. ఇంతకు ముందు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పనిచేసింది. వాళ్ళ దగ్గర మానేసేటప్పుడు వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తూ కొత్త బట్టలు పెట్టి దండేసి దండం పెట్టి పంపించారు. ఇంటికి దొంగతనానికి వచ్చిన వాడి మాట అయినా నమ్ముతాను, కానీ నీ మాట మాత్రం నమ్మనరా. అంతేలే నాన్న, అమ్మ మీద ప్రేమ లేనప్పుడు నా మాట మీద నమ్మకం ఎలా ఉంటుంది? పని మనిషి మానేస్తుందని పుట్టుడు దుఃఖంతో ఉంటే ఆవిడను ఓదార్చాల్సింది పోయి ఇలా దండయాత్రలు చేస్తారా? సిబిఐ వల్లగా కొట్టలు వేసి చిరాకు పెడతారా? నెల జీతం మిగులుతుందని కాళ్ళ రేపులతో బాధపడుతున్నామని కష్టపడతారా? ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆవిడ కళ్ళలో చూసి చెప్పండి అన్న, ఆవిడ కష్టపడుతున్న నిజంగా మీకు ఆనందమేనా? ఎదవడేలాగా లాపరా, ఇంటిని కూడా నాటకరంగం చేసేస్తున్నావు. ఈ భూలోకమే ఒక నాటక రంగం, ఇక్కడ రిహార్సల్స్ ఉండవు, ఓన్లీ ఎంట్రీలు ఎగ్జిట్లే. ప్రశ్నకి సమాధానానికి సంబంధం లేకుండా వాగటం, ఇది ఆడటం సరిపోయిందిరా. మీ సావు మీరు సావండి. ఏమండి, మీ తమ్ముడు ఈ అమ్మాయిని ఎక్కడో ఈ గుళ్ళోనో పెళ్లి చేసుకుని మనకి పని మనిషిగా చూపెడుతున్నాడని నాకు ఎందుకు అనుమానంగా ఉంది. నేను చేసిన తప్పే మా తమ్ముడు కూడా చేసింటావా? అమ్మా వద్దమ్మా, ఏడవద్దమ్మా, నీకోసం పనమ్మాయిని తీసుకొచ్చానమ్మా. ఏమా, లోపల పాత పనమ్మాయి బట్టలు ఉన్నాయి, వెళ్ళి వేసుకో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, పొద్దున్నే చాలా పనులున్నాయి. రే, నువ్వు కూడా వెళ్ళి పడుకో. అలాగే అమ్మా. అంతా ఈ దండ వల్లే వచ్చింది. ఏమా, బారుడు పొద్దెక్కినా ఇంకా ఇంటి పనులేవే మొదలెట్లేదు? ఇంటి పనులా నీనా? ఒరే, ఈ అమ్మాయి నిజంగా పని మనిషేనా? అంటే కొత్త కదమ్మా. పని మనిషికి పనులు కొత్త ఏంట్రా? అదే, ఈ అమ్మాయి పక్కా ప్రొఫెషనల్. ఏ క్లాత్ ఎటువంటిదో తెలుసుకుని రంగు పోకుండా బట్ట చెరగకుండా ఉతుకుతుంది. అంతేకాదు మొత్తం అన్ని పనులు పక్కా క్లారిటీతో చేస్తుంది. నువ్వు లోపలికెళ్ళు, ఈ అమ్మాయితో దగ్గర నేను అన్ని పనులు చేయిస్తాను. నాతోటి వీటితో ఆడుకుని చాలు, పద. ఎచ్చటకు విహారయాత్ర చేయటక? యాత్రలు కాదు, పాత్రలు కడగడానికి రా. ఇవన్నీ తోము. తోముటా నీనా? క్లీనింగ్. నీనా ఏమి? పాత్రలు కడగమంటే క్లియర్ పాత్ర రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తున్నావు. నీకు అడుగుతా చూసి నేర్చుకో. ఇదిగో ముందు ఆ పరిపిని బొడ్డులో దొక్కో. బొడ్డు అనినా? ఎచ్చట ఉన్నది, లోపల హాల్ లో ఉంది, వెళ్ళి తెచ్చుకో. ఇదిగో ఆగు, ఇది కూడా చూపెట్టాలి. పరికిని దోపుట అయినది, ఇప్పుడు పాతల తోముట. తోముట అనినా ఇటలు కూర్చుని ఇటలు తీసుకుని ఇటలు తోమువి ఇలా కడగవలను. అర్థమైందా? అయితే మొత్తం ఇవన్నీ కడుగు. పాడు బతుకు, ఇప్పుడే ఖర్చు పెట్టాను, మళ్ళీ ఎటులా అంటావేంటి? మీరు చూపించినది అది కదా, దీన్ని ఎటులనో చూపించలేదే. సరే ఇవ్వు ఇటుల, అర్థమైందా? మరి ఇది నాకు తెలీదు. అర్థమైందా? ఓ కాదు, ఇప్పుడు మొత్తం మళ్ళీ కడుగు. మొత్తం పెట్టుకుంటుంది. జై జై యమాగ్రణి, జై యమాగ్రణి. ఈ రోజు ఎలాగైనా దీన్ని వదిలించుకోవాలి. ఏమి, ఏం చేస్తున్నావు? ఈ భూమిలో పెట్టికడ మా తండ్రి గారు. ఏంటి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నీ బాబా? దీని దీనికి బాగా ముదిరిపోయింది. మానవుని పోలిన మానవులే అనుకుంటుని, యమధర్మ రాజుని పోలిన వారు ఉండనా? ఇక్కడ విచిత్రంగా ఉన్నది కదా ముగుడా. ఎమ్మి, నిన్న విహారయాత్రకి వెళ్దాం అన్నావు, వెళ్దామా? విహారయాత్రక? అహో ఒగుడా, మానస సరోవరం అనుక? అది కొంచెం దూరం, అక్కడికి వెళ్ళాలంటే నా రెండు కిడ్నీలు అమ్ముకోవాలి. ప్రస్తుతానికి ఎగ్జిబిషన్ కి వెళ్దాం. ఈ విషయం నేను వివిధ రకాల వస్తువుల ప్రదర్శన చాలా, ఎగ్జిబిషన్ అటులనా? అత్తయ్యా, ఎక్కడికి? అత్తగారికి చెప్పుట మర్యాద కదా. ఏం అవసరం లేదు, అమ్మ వదిన మార్కెట్కి వెళ్ళారు, వచ్చేసరికి టైం పడుతుంది. పోనీ అలంకారం, అల్లం కారం పసుపు ధనియాల పొడి ఇవేం అక్కర్లేదు, గానీ ముందు పద. ఇలాగే దేవకన్యలా ఉన్నాం. రండి బాబు రండి, రింగ్ వేసుకోండి, వస్తువు గెలుచుకోండి. 10:04:29 రండి బాబు రండి, రింగ్ వేసుకోండి, వస్తువు గెలుచుకోండి. ముగుడా ముగుడా, నేను వేసేదను. ఏంటి వేసేది, ఆడికే ఒక్క రింగు పడలేదు, నీకు మాత్రం ఏం పడద్ది? రండి బాబు రండి, రండమ్మా. సరే ఇదిగో ఆ రింగులు. ఇదిగోండి సార్. ఈ రోజులే
వేసి అవర్మోహన్ చూశాను, అంత సిల్లుడిపోయిందమ్మా. అవి మాకు ఏమీ వద్దు, ఆట మాకు సరదా. కానీ మీకు జీవనాధారము కదా, వాటితో మరికొంత ఆదాయము సంపాదించుకున్నాము. జెంటి వెలుక్తావా అనీనా? ఎదుగో ఆతుకుల చక్రం రా, ఎక్కు. బాయ్. నువ్వు రాము కూడా. నువ్వు తిరుగు, నేను అక్కడి నుంచి చూస్తూ ఉంటాను. అట్లనా, సరే బాయ్. మంచిది. అమ్మా టీ. థ్యాంక్స్ అమ్మా. నువ్వా? అవును ఉగడా. మీరు ఆ మాయావనమున ఎచ్చట తప్పిపోతిరోనని రోదన పడినాను. ఏంటి, నేను తప్పిపోయానా? ఆయనను మీకు నాపై ఉన్న ప్రేమే దారి చూపి మిమ్ము క్షేమముగా గృహము చేర్చునని మనసున ధ్యానించుకుని వచ్చిదని. అట్లనే జరిగినది. నీ సంబరం సూపర్ మార్కెట్ కల్లా. ఇంటి అడ్రస్ ఎలా పట్టావు, ఎలా వచ్చావు? వెళ్ళిన దారిని. ఎంత మెమరీ పవర్ అంటే నీకు, మళ్ళీ తగలడ్డావు. బాధ్యతలు. అత్తగారికి అక్కగారికి ఇంటి పనిన సాయం చేయవలెను. మామగారు పాఠశాల నుంచి, బావగారు కార్యాలయం నుంచి వచ్చిన సపరులు చేయవలేను. చిన్నారుల పలహార ఏర్పాట్లు చూడవలేను. అందులోకి త్వరగా వచ్చి పనులన్నీ పూర్తి చేసినాను. ఫుడ్ అరిగించుకున్నంత ఈజీగా సింగిల్ డేలో ఇన్ని పనులు ఒంటికి పట్టాయా? నువ్వు నా ఇంటికి డైజెస్ట్ అవ్వట్లేదే. మిమ్ములను అచ్చటిని విడిచి వచ్చినందుకు మీకుంటే ఒక్కు పైన కోపము చూపుచున్నారా? మీ కోపము ఎటులా పోగొట్టవలేను నాకు తెలియను. అతయ్య అతయ్య, బయట జరిగిపోతుంది, మీరు రండి తొందరగా. మీరు రండి, నేను చెప్తాను. మీరే చూడండి ఈ ముద్ద నీకు. అసలు ఏమైంది నీకు? ఆ పిల్ల చక్కగా పిల్లలకి గోరుముద్దలు పెడుతుంటే ఏవో కొంపలు మునిగిపోతున్నట్టు లాక్కునొచ్చు. అయ్యో అత్తయ్య, పిల్లలకి గోరుముద్దలు కాదు, మీ చిన్న బాయికి మూతి ముద్దలు పెడుతుంది. అక్కడ చూడండి నరేష్. ఆ పిల్ల నిజంగా పనిపిల్లేనా? అదేంటి, నిన్ను ముద్దు పెట్టుకోవడం నేను చూశాను. ఊరుకు వదనా, నువ్వు మరీను కలజోడు లేకుండా కామెడీ చేస్తున్నావు చూశానని. అదేంటి, నాకు నిజంగా అంత సైట్ ఉందా? అసలు ఎవరు నువ్వు? మీ సతిని. పగిలిపోతుంది సతిని, సక్కుబోయానన్నావంటే ఇంతలో మిస్ అయిందే. వదిన కలజోడు లేదు కాబట్టి కవర్ చేయగలిగాను, లేకపోతే నా కవర్ చిరిగిపోయి ఉండేది నీ వల్ల. ఉసే, నువ్వు పిచ్చిదానవా అంటే నాకంటే తెలుగుగా మాట్లాడతావు. కనీసం కోట్ల ఆస్తి కోసం ట్రాప్ చేస్తున్నావా అంటే మా చంద్రబాబు ఆస్తి గణేష్ చంద్ర అవటానికి కూడా సరిపోదు. ఉసే, కాంప్లైన్ బాయ్ లా ఉన్న నన్ను కన్ఫ్యూషన్ లో ఎందుకు పడేసావే? అసలు నీ కాన్సెప్ట్ ఏంటి? నా జీవితంలోకి ఎందుకు ఎంటర్ అయ్యో? అసలు నువ్వెవరు? నేను యమజ, యమధర్మరాజుల వారు మా తండ్రి గారు. యముడు నీ తండ్రా? ఆహా, ఏ ఊరు? యమపురి. ఓహో, ఎక్కడది? ఇంద్రలోకం పక్కన. అదెక్కడ? బ్రహ్మలోకం పక్కన. బ్రహ్మ మీ పెదనానా? మా పెదనాన్న శని. అందుకేనా నువ్వు నాగసేనలా దాపరించావు? మంచిది, లోపలికి వెళ్ళి మీ అత్త మామలకి ఈ సేవలు చేసుకో. అలాగే. ఓరి నాయను, దీని పిచ్చి హై పిచ్ లో ఉంది, దీనికన్నా పిచ్చినా సన్న దొరకాలి. ధర్మ పరిపాలకుడి నైనా నాకే ఇలా ఎలా జరగవులే, యమలోక నాయకుడి నైనా నాకే ఇలా ఎలా జరగవులే, ఎలా జరగవలే, ఎలా జరగవలే అని యమగాలేటి ప్రభు. చిత్రగుప్త, ఇది గోలా కాదు, నా కూతురు భూలోకం. భూలోకం వెళ్ళిపోయిందని కడుపు రగిలిపోతున్నది. పోయింది పోయింది అని పంచా గొంతు చిచ్చుకుంటున్నారు గాని అసలు పంపించిన వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారా ప్రభు? ఎవడవాడు? ఇంకెవడు, పొల్లల పెట్టడానికే పుట్టిన ఆ పొల్లారావు గాడు నారదుడు. అవును, అప్పట్లో తలరాతరాయిని హెడేక్ కేసు ఒకటి బ్రహ్మ మిమ్మల్ని టేకప్ చేయమంటే మీరు బ్రేకప్ చేశారు, మర్చిపోయారా? అవును, ఆ కేసునే పుల్లారావు గారు టేకప్ చేసి పెద్ద పుల్ల విరిచి మీకు పెట్టాడు. నారాయణ నారాయణ, ఇంత వల్గర్ లాంగ్వేజ్ భూలోకంలో నేర్చుకున్నట్టున్నారు. నారాయణ నారాయణ, ఏమిటి నాపై యమదండోరా? అల్లారు ముద్దుగా చూసుకుంటున్న నా కూతుర్ని భూలోకం పంపుతావా? నిన్ను నిన్ను ప్రభు, శాంతము శాంతము, మీ కోపానికి అర్థం ఉన్నది, కానీ నేను చేసిన పనిలో కూడా పరమార్థం ఉన్నదని తెలుసుకోండి. ఒకవేళ తప్పనిపిస్తే మీ ఇష్టం. ప్రభు, ఆ నరుడి సమస్య సమసిపోయేలా చేసేందుకు ఒక సీత పాత్ర కావాల్సి వచ్చింది. మరి సీత అంటే అపురూప సౌందర్యవతి కదా, అందుకే ఆ అందమైన పాత్రకై ముల్లోకాలు వెతికి. మరి మీ కూతురు కన్నా అందగత్తె ఎక్కడా లేదే? వీడొకడు పొగిడితే ప్రాబ్లం మర్చిపోతాడు. అందులోనూ అందంలో పూర్తిగా మీ పోలికే కదా. మరి అట్టి అందమైన మీ పుత్రికకు బదులు వేరే ఒకరిని పంపితే మీ అందమునకు అవమానం కదా, అందుకని అలా చేసింది.
తప్పేవన్నా చేస్తున్నా ప్రభు. నారదా, ఇది తప్పప్పులు నిర్ణయించే సమయం కాదు. తక్షణమే వెళ్ళి మా పుత్రికను తీసుకుని రావలే. నీ సంగతి నీ బాబు సంగతి వచ్చి చెప్పేదా? నీవింక వెళ్ళవచ్చును. యమధన్యుణ్ణి ప్రభు. నారాయణ నారాయణ. చిత్రగుప్త ప్రభు, సూట్ కేసు సర్దుకోమంటారు. అదా ఆగుము తండ్రి, ఆగాగుము. కోడితో పెకలించు పుట్టు పులిపిరిపాటు గొడవకుంతమరేల తరల వలయు నేటితో మా బలిమి తేట తెల్లము కాగా బూన బోంతరముల్ కొనియాడవలయు అదాండ దాండ చండతర చండ క్షమగండ ఉత్తండ పిండ గండర గండ గదాధరుండ బాల యముండ కుమార యమగండ భూలోకము చూచుటకు నీవు ఆడుకునే బంతివలే ఉన్నను. వెళ్తే మానవుల చేతిలో నీవే బంతివు అయిదవు. గండుడా, నీవింకా చంటివాడివేనని మరొకో. తండ్రి గారు, ఇంకా ఎన్ని రోజులు నేను బాలనటుల పాత్రలే పోషించాలి? మాకు కూడా ఇవ్వడం వచ్చినది. నీకెన్ని చాలు, వెళ్ళి స్నేహితులతో ఆడుకున్నాము. చిత్రగుప్త ప్రభు, ఏమి వాడి అలక? వాడు అప్పుడే కష్టమును చూచుట ఇష్టము లేకనే కదా ఇదంతా. ఇంతకీ నేనేమైనా తప్పు చేశానా? అంతా మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. చాలు తండ్రి చాలు, చిన్నప్పటి నుంచి నేను కోల్పోయిందంతా చాలు. ఏం కోల్పోయావురా? ఆనందం తండ్రి, చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను తండ్రి మీ వల్ల. నాకు ఏది ఇష్టమో ఏది కాదు ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా మీరు? తెలుసుకోవాలంటే మా స్నేహితులను అడిగి తెలుసుకుంటారు. ఈ వదవలకి నా మాటలే సరిగా అర్థం కావు. ఇక మీ మాటలు ఎలా అర్థం అవుతాయి తండ్రి? నాతో స్నేహంగా ఉంటుంది తండ్రి. ఆ మాట ఎప్పుడు నేను కదా అంటాను. మీరు అనాల్సిన మాట నేనంటేనే మీకు అంత మండిందే. నేను చేయాల్సిన పని కూడా మీరే చేస్తే నాకెంత మండుతుంది తండ్రి. మిమ్మల్ని గెలిపించడానికి ప్రతిరోజు నేను ఓడిపోతూనే ఉన్నాను తండ్రి. ఇక్కడ తండ్రి కనపడట్లే తండ్రి తండ్రి. నేను ఇంకా యువకుడిలా ఉండటం వల్లేనేమో నీవింకా చండివాడివనే అపోహలో ఉన్నాను. అనవసరంగా ఎన్ని మాటలు మాట్లాడేవంటే నీకు యవన దశ వచ్చేసింది. పుత్ర పుత్ర, వెళ్ళి అక్కడి తీసుకునేరా. వెళ్ళలేను తండ్రి. ఏ ఇంత చెప్పినా ఇంకా నా కదా మీ చేతుల్లోనే ఉంది తండ్రి. వెళ్ళొస్తా తండ్రి. కుమారా, భూలోకము నీకు కొత్త, మానవులు తప్పుదోవ పట్టించదురు. నీ కూడా ఈ చిత్రగుప్తుడిని తీసుకుని పొమ్ము. చిత్రగుప్త ప్రభు, కుమారుడు జాగ్రత్త. వీడితో నేను కదా జాగ్రత్తగా వినపడుతుంది. పదండి చిత్రగుప్త, నాకు బాగా ఆకలి అవుతున్నది అయ్యా. ఇది పొట్ట చెత్త బుట్ట, భూలోకంలోకి దిగినప్పుడు నుంచి ఏదో ఒకటి నెమరేస్తున్నా. మా పైన చామంతి పూలు ఇసరాలా? మనం వచ్చిన పని ఏంటి, చేస్తున్నది ఏంటి? నువ్వు ఏమైనా అనుకో, ఈ భూలోకంలోకి చాలా నచ్చేసింది. అరే డ్రెస్ చాలా బాగుంది. అది సరే, దీని పేరేంటమ్మా? లాలీపాప్. అలాగా, దీన్ని నాకు ఇచ్చేదవా? నాకూడదు, చెప్పరించాలి. అంటే ఇలా తీసి ఇలా చీకి. నన్ను చూసి కూడా ఎవడో ఇప్పటి వరకు ఇట్లా పరిగెత్తలేదు, ఏమైందంటావు? దొంగలా ఉన్నాడన్నా? ఉండగానే అయిపోయారు రైళ్ళు, రండిరా. ఫిగర్లు బాగానే ఉన్నాయి, ఇక్కడ సెటిల్ అయిపోదాం. చిన్న లాలీపాప్ కోసం ఇంత యుద్ధమా? ఏం చూసాను చెప్పవే. మా పిల్లల్ని ఒళ్ళంతా కనపడేలా చేసి ఒలింపిక్ జోతిలో ప్రయత్నిస్తావా? సిల్కు, ఈ రోజుతో నీ శపథం. నా పగ రెండు చలారుస్తాను. కట్టేదిరా వద్దు, చంపేస్తే ఒకసారి చచ్చిపోతావు. అలాగే అవమానానికి అవమానం, తర్వాత ప్రాణం. రై ఇది పట్టుకుంటారా? రై వాడు నా పిల్లల్ని ఎలా చూశాడు వాడిని కూడా అలాగే చేసి తరిమి తరిమి కొట్టండి. ఎంత అవమానం, ఎంత అవమానం! ఈ అవమానంతో నీ అమలోకానికి ఎలా వెళ్ళను? ఎరా, నేను వెళ్ళిన చోటకల్లా నీ పిల్లలు డింగ్డాంగా నిలబడితే దానికి నేనేం చేస్తానరా? ఒరే సిలుకు, ఎప్పుడో ఒక రోజు నువ్వు మా నరకంలో అడుగు పెడతావు. అప్పుడు నీ నరనరాన నరకం చూపించకపోతే నా పేరు యమకంటే కాదురా. అయ్యయ్యో, కొత్త షూ అలాగే ఉంటుంది. రోజు స్కూల్కి వెళ్లే ముందు ఇదే కూడా షూ అల్లరి చేయకు. ఎందుకు ఏడుస్తుంది? మామూలేగా స్కూల్ కి డుమ్మా కొడదా, నాటకాలు వీ పగిలిపోతుంది. ఏంటండి ఇది? పాలసీల పేరుతో రొయ్యలు నాటి చేస్తున్న చీటింగ్ కళ్ళ ముందే కనబడుతుంటే కేసు ఫైల్ చేయకుండా ఏం చేశారు పాత ఆఫీసర్స్? ఫైల్ చేద్దాం అనుకున్నారండి, అందుకే వాళ్ళు పాత ఆఫీసర్లు అయ్యారండి, మీరు కొత్త ఆఫీసర్ అయ్యారండి. అదండి
హలో ఏంటి మాకు తేలిపుట్టిందా ఏమా రోజు స్కూల్ కి పిల్లల్ని నువ్వేగా రెడీ చేస్తున్నావు షూస్ వేసే ముందు వాటిని దులపాలన్న ఇంగిత జ్ఞానం కొంచెం కూడా లేదా నీకు ఇప్పుడు ఏమైందో చూడు అయినా పని మనుషులు ఇంటి మనుషులుగా చూసుకుంటే ఇలా ఒళ్ళు కొవ్వెక్కి పనులు చేస్తారు కంగారు పడకండి పాపకి ఏ ప్రమాదం లేదు వెళ్ళి చూడొచ్చు ఏంటి అమ్మజా ఈరోజు పిల్లల్ని స్కూల్ కి రెడీ చేసింది నేను కదా ఆ విషయం తెలియక అత్తయ్య నేను తిడుతూ ఉంటే ఒక్క మాటైనా మాట్లాడలేదు నీ మంచితనంతో ఇంట్లో అందరికి దగ్గర అవుతుంటే నా విలువ తగ్గిపోతుందేమో అనుకున్నాను కానీ నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు నన్ను క్షమించి యమజా సారీ యమజా తప్పు చేసింది నువ్వు కానప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు నేడు జరిగినది తప్పు కాదు పొరపాటు ఆ పొరపాటుకు అత్తగారు అక్కని తిట్టినా నన్ను తిట్టినా ఒకటే కదా తిడితే బాధ అనిపించలేదా బాధపడటానికి పక్కింటి దాన్నో ఎదురింటి దాన్నో కాదు కదా ముగుడా అది వెన్నెలా ఈరోజు చాలా బాగుంది కదా వెన్నెలా ఎప్పుడు బాగానే ఉండునే కానీ నా కళ్ళే తన అందంగా చూడలేకపోయాయి ఇప్పుడు వెన్నెలా వెండి కొండలా కనిపిస్తుంది నిజమా ఇన్ని రోజులు నేను ఎలా వదిలించుకోవాలని చూశాను కానీ ఇప్పుడు నేను ఎలా వదులుకోగలను అనిపిస్తుంది అదంతా కాదు కానీ మీ బాబు ఎక్కడ ఉంటాడో చెప్పు అర్జెంట్ గా ఫోన్ చేసి మీ కూతురు ఇక్కడ రాదు మా ఇంట్లో నిండిపోతుందని చెప్పేస్తాను మా తండ్రి గారికి ఫోన్ సౌకర్యం లేదు అడుక్కు తినేవాడు కూడా ఐపాడ్ మెయింటైన్ చేస్తున్నాడు అవును ఇంతకు మీ బాబు ఏం చేస్తుంటాడు పాపులకి శిక్షలు అమలు చేసేదారు ఓ జర్జా ఇప్పుడు అర్థమైంది అంటే నీకు కూడా నాలాగే నాటకాలంటే ఇంట్రెస్ట్ మా బాబులాగే మీ బాబు కూడా అవంటే అసహ్యం అందుకే ఒక రోజు మీ ఇద్దరి మధ్యన వార్ నెక్స్ట్ డే నువ్వు ఇంట్లోంచి పరార్ కదా యమజా ఏమైంది మా తమ్ముడు గుర్తుకొచ్చాడు అంటే మనకు బామర్ది కూడా ఉన్నాడు అన్నమాట నేనంటే వాడికి చాలా ఇష్టం నేను లేకపోయినా ఆహారం లేకపోయినా అసలు తట్టుకోలేడు ఎవర్రా ఈ రాత్రి భేషగాళ్ళు మీ నాటకాల భేష లేదు నాన్న ఈ నా బామర్ది అదే ఈడొచ్చి ఈ ఆమె తమ్ముడు వీడు అవడం నాకు తెలియదు నాకు తెలుసు నేను యమధర్మరాజు రైట్ హ్యాండ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నా అంటే నాటకాలు వేసి వేసి ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు రాలేదు ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకున్నా ఇలాంటి ఎదురు చాలా మంది ఉన్నారే ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చినట్టు మా అక్క గురించి అక్కడ చూడటానికి అర్ధరాత్రి రావాలా యమలోకంలో తెల్లారిజామునే బయలుదేరండి ఇక్కడికి వచ్చేసరికి వీడి పైచ్యం ఎక్కువై వీడి మొహాలు చూస్తున్న పొద్దు నుంచి ఏమి తినట్లేదు అమ్మా నీ తమ్ముడిని లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు ఈ తేడాగాన్ని మటుకు బయట అన్నం పెట్టి బయటే పడుకోబెట్టండి పద్మా నిన్ననే కదా కొత్త పేస్ట్ తీసింది ఇప్పుడు దాని ఆనవాడు కూడా కనిపించట్లేదు సైట్ పెరిగిందేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి ఏడ్చావు నేను చెప్పేది దీంట్లో పేస్ట్ అయిపోయిందని నిన్న తీసిన పేస్టే కాదు ఇప్పుడు తీసిన సబ్బు నాన్న టవల్ కోసం వెళ్ళొచ్చే లోపల కనపడకుండా పోయింది ఏమండి ఒంటి సబ్బులే కాదు అందరికి సరిపడే టిఫిన్లు కిచెన్ లో నెలకి సరిపడే సామాన్లు కూడా కనపడట్లేదండి ఎవరో దొంగలెత్తుకుపోయారండి ఆ దొంగలకి నా మందులతో పని అంటే ఇవి కూడా మాయం చేశారు నేనుండగా మన ఇంట్లో దొంగతనం జరగటం ఏంటి ఛాన్సే లేదు ఇది దొంగల పని కాదు మా యమగండు పని అంటే అవన్నీ తీసుకెళ్ళి అమ్మేశాడా తినేశాడు మీ అతిథి మీ ఇంట్లో ఏం తిన్నా అది మీ గెస్ట్ మర్యాదల కోటాలోకి వస్తుంది కానీ మా ఇంటి గుమ్మానికి వేలాడుతున్న దిష్టి గుమ్మడికాయని కూడా పొట్టలో వేసేసుకున్నాడు ఎక్కడ కూడా అయ్యా పొద్దున్న ఎవడన్నా టిఫిన్ చేస్తాడు ఈ మందు బిడ్డలు సబ్బు బిడ్డలు షాంపూలు టూత్ పేస్ట్ మిగతా వారి ఆకలికి ఆహారం ముఖ్యం ఆకారం కాదు ఇంతకీ ఎక్కడ బకాసుడు ఏంటి ఆ చేతిలో ఉంది ఫినాయిల్ బాటిల్లో ఉంది అక్క ఇది బహురుచిగా ఉన్నది దీనికన్నా ఈ ద్రవము మరి ఇంత రుచిగా ఉన్నది రామా రామా అది ఫినాయిల్ రా ఓ నైనో ఓ నైనో లీటర్ ఫినాయిల్ ఫ్రూట్ జ్యూస్ లా తాగేసావా పోతావరా రే పైకి పోతావు అవసరం లేదు వారికి ఆరగించడం అరిగించుకోవడం తప్ప వేరే పని అమ్మాయి వీడికి మా ఇంట్లోనే ఉన్నానంటే హాలిడేస్ కూడా లేకుండా మేమంతా అడుక్కు తినాలి అర్జెంట్ గా బయట పంపించాయి మీరు పంపేదేంటి మేమే పోతాం అక్క రాక మన ఇంటికి వెళ్ళిపోతాం ఈ నా లమ్మటర్కి కత్తిరేసేలా ఉన్నాడు మా బాబుని ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయొచ్చు కానీ వీడిని ఎక్కడికి వెళ్ళినా సూపేసి మేనేజ్ చేయాలి చిత్తు మా అక్కని ఆ నరుడి నుంచి కాపాడడానికి ఏదో ఉపాయం దొరుకుతుందన్నావు కదా ఇక్కడ ఏమి దొరకట్లేదేమి తమ బొంద ఉపాయం అంటే ఉల్లిపాయ కాదు కనపడడానికి మనం చోరులు వలె వెళ్ళి వీరులు వలె మీ అక్కని తీసుకుని వెళ్ళిపోవాలను అదిగో పద శబ్దం చేయకు కానీ హోమ్ సిక్నెస్ వచ్చేసింది నాకు ఇంకో 100,000 కిలోమీటర్లు వెళ్తే నువ్వు నేను మీ అక్క నర్కసులో
చిత్తు మా అక్క మారిపోయింది. ప్రేమలో పడ్డ వాళ్ళు అలాగే మారిపోతుంటారు. ఏడ్చావలే, ఇది మా అక్క కాదు, ఆ నరుడి వదినా. ఏది చూడండి. మీరేంటి నా పక్కన ఉన్నారు? మీరు గాల్లో తేలిపోతుంటే పట్టుకుని ఆఫ్ చేస్తున్నాం. అదే కదా చెప్పేది చిచి, ఈ మధ్య బరువు తగ్గిపోయి జీరో సైజ్కి వచ్చేట్టు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అదేంటి, నేను అంత బరువు తగ్గిపోయినా జీరో సైజ్కి వచ్చేసానా? ఓరి దేవుడా, ఇది మన మంచికే. కళ్ళు తెరిచే లోపు కిందకి తీసుకెళ్ళిపోయి. చిత్తు, మా అక్క ఇక్కడే పడుకుంటుందిగా, మధ్యలో ఈమెలా వచ్చింది? మీద ఇంట్రెస్ట్ లేదా? కరెంట్ లేదని లోపల ఉక్కుగా ఉంటే వచ్చి ఇక్కడ పడుకుంది. కరెంట్ తీసేసింది మీరే కదా తమ్ముడు? మీరు ఆ లోకము నుండి ఈ లోకమునకు వచ్చినది నన్ను తీసుకుని పోవుటకే అన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ నా పతిని వీడి నేను రాలేను. ఇదే నా అత్తవారిల్లు, నీకు బావగారిల్లు. నేను ఆ నరుడిని బావుగా స్వీకరించను. అయినచ్చు, ఆ నరుడి భార్యనైనా నేను నీకేమీ కాను. నేను తట్టుకోలేను తమ్ముడు. కులాంతర మతాంతర వివాహముల వల్లనే లోకాంతర వివాహము జరుగుటలో తప్పిదమేమి? అంతేందుకు పరలోక ఆడబడుచు అయిన మన తల్లి గారు యమలోకమునకు కోడలిగా వచ్చేను కదా. అటులా జరగకపోయి ఉన్నా నీవు నేను అక్కాతమ్ముళ్ళమై ఉండేవారిమే కాదు కదా? ఈ తలపోటు కూడా ఉండేది కాదు కదా తమ్ముడు. ఈ అక్క మనసు అర్థం చేసుకో. చిత్రగుప్త, నాకు నా అక్క సంతోషమే ముఖ్యం. నువ్వు వెళ్ళిపో, నేను నా అక్కతో ఉండిపోతాను. అక్క అక్క అక్క, అక్కడ మీ బాబు తొక్క చెల్లిస్తాడు వెళ్ళకపోతే. కాలిందా? లెక్కలు తప్ప అక్కలు తెలియని చెత్తనా దొక్కుది. నువ్వు చెప్తే నేను వినాలా? మా అక్కని నన్ను విడతేయాలంటే ఈ సమస్త లోకాలు ఒక్కటవాలి. నువ్వు ఏం పీకుంటావో పీకు. బాబు కూడా ఎప్పుడైనా దరిద్రంగా తిట్టలేదు. ఇప్పుడు ఇలాంటివి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. అక్క, ఇప్పుడు మాతో వస్తావా రావా? ఎలా అడిగి? నేను రాను తమ్ముడు. నీవు వెళ్ళి తల్లిదండ్రులకు నా క్షేమ సమాచారం తెలియపరచుము. అది తెవు. సరే అక్క, వస్తాము. ప్రణామం. బాయ్. అవును, నీ తమ్ముడు నా బామరిది ఎక్కడ? పొద్దున్నీ కనపడలేదు. వాడు నా కోసం వచ్చాడు, నీకోసం పంపించేశాను. ముగుడా, ఏదో ముఖ్య విషయం చెప్పాలని తీసుకొచ్చారు? ఆ విషయం ఈ పవిత్రం చోటే చెప్పాలని. అదా ముగుడా, వారేమి చేయుచున్నారు? మనసులో ఉన్న కోరికల్ని ముడుపుగా రావి చెట్టు కడితే అమ్మవారు కోరికలు తీరుస్తుందని అందరి నమ్మకం. అందుకే అలా పద. ఏదో బలమైన కోరికే కోరుకునుంటావు. అవును, కలకాలంలో అత్తవారిల్లు ఆయురారోగ్యాలతో విలసిల్లాలి. ఆ రోజు ఈ దండని మెడలో వేసినప్పుడు నన్ను భర్తగా ఫీల్ అయ్యావు. ఈరోజు ఇదే దండని తాలిబొట్టుగా నమ్ముతూ ఈ పంచభూతాలే సాక్షిగా నిన్ను నా భార్యను చేసుకుంటాను. ఇప్పుడే నిన్ను మా ఇంట్లో చిన్న కోడలుగా పరిచయం చేస్తాను. పద. పితృదేవులకు ప్రణామములు. కార్టూన్ నెట్వర్క్ లో పిల్లల్లాగా లాజిక్ లేకుండా ఎంట్రీ ఇచ్చాడు. ఈయన మీ డాడా? జడ్జి అనుకున్నానే. మన నాటకాలు బ్యాచేనా మాయా? గ్రాఫిక్ సినిమాలోనే అనుకున్నా, మన నాటకాల్లో కూడా వచ్చేసాయా? అయినా మాయా, నీ ఎంట్రీ సూపర్. ఒరేయ్ నరుడా, ఈ యమధర్మరాజుతోనే పరిహాసమా? పరిహాసం లేదు, శృతిహాసనం లేదు. ముందు దొనపోతని దిగు. బ్లూ క్రాస్ వాళ్ళు చూసారంటే నీ పని పటాసే. ఐఎమ్ యమో యమో. అచ్చా, యముండా బంబోలు జంప ఇవన్నీ అయిపోయాయా? ఐఎమ్ యమో ఇది లేటెస్ట్ అండా? బాగుంది బాగుంది. అయినా మాయా, నీ పెట్ట పర్సనాలిటీకి యముడి గెటప్ పెచ్చ కామెడీగా ఉంది. మీరు పొరపాటు పడుతున్నారు. మా తండ్రి నిజముగానే యమధర్మరాజు, మాది యమలోకము. మీకు పలుమార్లు చెప్పినా మీరు నమ్మనే లేదు. ఎక్కడ వదిలేస్తే ఇక్కడికి ఎలా వచ్చేవే? ఈ అడుగు జాడనే చక్ర వాహనమున ఈ భూమిల పిటికడ మా తండ్రి గారు. రమ, మీ పెద్దనాన్న? మా పెద్దనాన్న శని. యమజా,
నేను భూలోకమునకు వచ్చినది మురుకడి వద్ద నేను యముడిని అని నిరూపణ చేసుకొనుటకు కాదు, నిన్ను తీసుకుని పోవటకు. తండ్రి, నా పతిని విడి నేను రాను. అటులనా? మర్యాదగా నా ఎమర్జన్ నాకు ఇచ్చే, లేకపోతే నేను ముందుకు వెళ్ళేవను. ఏ నరుడా, నేను పోవాల్సినది పైకే, బికాజ్ ఐఎమ్ యమో. ఏ మహిషా, ప్రభువులవారు చాలా ఆనందంలో తేలియాడుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత అమ్మగారికి తమ వీరత్వం చూపినారా? ఈ ఆనందం ఆ జులాయిని మార్గ మధ్యమున్న దారి తప్పించి పడి నుంచి నా పుత్రికిని రక్షించి తీసుకుని వచ్చినందుకు. మీరు వదిలేశారు సరే, మీ పుత్రిక వాడిని వదిలి ఉండగలదా? మీరు ఆపగలరా? ఎటులా ఎటుల ఎటుల, మా తర్ముకానిది ఏదీవో లేదు. అందుకే తనని రహస్య స్థలమున బంధించి ఉంచితేమే. ఏమేది మా విజయానికి హర్షద్వానాలా? ఆ నవ్వేర్లే ఆ మానవుడి రాకతో ఏర్పడిన యమకంపం. అమ్మ నా మాయో, నాకు ఏదే కొత్త అని సంతల చంటి పిల్లడిని వదిలేసినట్టు నన్ను వదిలేసేస్తావా చిలిపి? అయ్ నువ్వు మా లోకంలో ఉన్నావు, ఎక్కడికి వెళ్ళలేవు. వెళ్ళెల్లా, ఎవడెళ్తారన్నాడు? నా మధ్య నాతో తీసుకెళ్లేంత వరకు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు. ఎటులా ఎటులు ఎటులా, నా కూతురు ఎక్కడ ఉందో తెలిస్తే కదా ముందు కనుక్కోరా తర్వాత కదా తీసుకెళ్ళేది. చేతల వల్ల వాతలు తప్ప ఏమి పీకలేవు. ఏమంటివి ఏమంటివి, నేనేవి పీకలేనందువా? ఎంత మాట ఎంత మాట, ఇది ప్రేమ పరీక్షే గాని పీకుడు పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది పీకుడు పరీక్షే అందువా? నీ కూతురు నీలోకం విడిచి భూలోకం నా కోసం వచ్చినది కదా, అప్పుడు నీవి పీకినది ఏమి? ఎంత ఏలా, నన్ను లవ్ చేసిన నీ కూతుర్ని నీ దగ్గరికి రప్పించటకు నీ పుత్రుడిని చిత్రగుప్తుణ్ణి పంపితేవి కదా, అప్పుడు వారొచ్చి పీకినదేవి? నాతో ఛాలెంజ్ చేసిద్దివేమయ్యా, దున్నపోతునికి సొంత కూతుర్నే కిడ్నాప్ చేయాలని నచ్చుతీవు కదా, అప్పుడు అప్పుడు నీవి పీకినదేమి? వెహికల్ ఫెసిలిటీ లేకపోయినా, పాస్పోర్ట్ రాకపోయినా, ఎయిర్పోర్ట్కు పోకపోయినా, జస్ట్ నీ దున్నపోతు తోకపెట్టుకుని లోకాలు దాటి నీ లోకానికి రాలేదా? అప్పుడు నీవు చూడలేదా నేను పీకినది? అయినా దాచేసిన నా డార్లింగ్ని కనిపెట్టమని విర్ర పీకుడు పీకి చుట్టివే, పీకి చూపిస్తా ఆల్ పాత్ర మంట ఎక్కిస్తా. ఎనీ డౌట్స్? గతము నీది, వర్తమానము భవిష్యత్తు నాదే. హలో, ఓటమి కూడా నీదే మాయా. ఇక్కడ వరకు వచ్చాను చూడు, అదే నీ ఫస్ట్ అండ్ ప్రెసెంట్ ఓటమి. యముడికి మొగుడు వస్తా. అమ్మో, ఈ నరుడు యముడినే పిల్లి మొగ్గలు వేయించినాడు, ఇప్పుడు నేను చిక్కినచో నా మల్లె మొగ్గలు రాలిపోవును. పొట్ట తగ్గించు బాబాయ్. అమ్మ నా మావోయ్, మావోయిస్టులు మందు పాత దాచేసినట్టు దాచేసుకున్నా డార్లింగ్ని. నీ అమ్మా ఇదంతా చిడతల పరో గడు వల్ల వచ్చింది. టఫర్ నట్టు ఆచగడు. హలో మనీష్ శర్మ, ఆగు. ఐ యామ్ నాట్ మనీష్ శర్మ మ్యాన్, ఐ యామ్ మైకల్ జాక్సన్. మైకల్ జాక్సన్ గెటప్ చూస్తే అలాగే ఉంది, కానీ ఎక్కడో తేడా కొడుతుంది. నో తేడా మ్యాన్, నేను ప్యూర్ మైకల్ నే. నారాయణ 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 నారాయణ. అమ్మ నా జాదుకి చెప్పడా నరిగా కీలిర్ శాతం రోయ్. ఆటోకి బెంచ్ కార్ గట్ట పేసిన అవుట్పుట్ ఆటోనే. సారీ. అసలు ఏంట్రా నీ స్కెచ్ భూలోకంలో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి హీరోలు ఉండగా ఈ అల్లరి నరేష్ నే నీ సినిమాలో హీరో నింది చేసావు. అది యమలోకమునకు భూలోకమునకు బంధుత్వం ఉండినా ఎటులా ఉండునో అని ఓ చిలిపి ఆలోచన కలిగాను. కథానాయకుడు కోసం వెతుకుచుండగా నీవు మహా చిలిపి నటుడు అలేదు వచ్చితివి. మరి మట్టిలు ఎందుకు తిరుగుతున్నావు నానా? ఏమి చెప్పమనదు, జరిగిన ఎపిసోడ్స్ అన్నిటికీ దర్శకుణ్ణి నేను, అటు యముడు ఇటు నీవు, ఇద్దరు నన్ను పెన్సిల్ చెక్కినట్టు చెక్కెదరని. ఇలా భూలోకంలో ఉండుంటే నిన్ను చెక్కి కుక్కలు గేసేవాడిని, కానీ ఇప్పుడు అలా చేయను. ఎందుకంటే ఏ మ్యారేజ్ బ్యూరో కూడా సెట్ చేయలేని ఒక సూపర్ ట్రెండ్ సెట్ సంబంధం నువ్వు నాకు సెట్ చేసి పెట్టావు, కానీ నిన్ను పూర్తిగా వదలాలంటే నువ్వు నా కోసం ఇంకోటి చేయాలి. ఏమిటి నారాయణ అది? నా ఎమర్జ్ ఎక్కడుందో నాకు చెప్పాలి. చెప్పక తప్పుతుందా?
ఆ యముడు మూడో కంటికి తెలియకుండా తన కూతుర్ని తాను తప్ప ఏ శక్తి బయటికి రప్పించలేని విధంగా తన కథలోనే బంధించారు. అమ్మ నా మామ, చూడటానికి పిసికేసిన పిండి మొదలా ఉంటావు కానీ కాన్సెప్ట్ మాత్రం అవతార రేంజ్లో ఉన్నాయి. అవును, ఇప్పుడు నా ఎమజన్ కలుసుకోవడానికి ఒక రూటు లేదా? రెండు ఉన్నాయి. ఏంటవి? ఒకటి నీవు లోపలికి వెళ్ళడం, రెండోది తను బయటికి రావడం. ఏడ్సావు, ఏ ఒకటి వర్కౌట్ అవ్వాలన్నా మా మామ ఎంట్రీ పాస్ ఇవ్వాలి కదా. వీక్నెస్ మీద కొడితే పాస్ ఏమిటి, పాస్ అనే కొట్టేయచ్చు. అవునా, ఏంటా వీక్నెస్? ప్రభు, ఈ పాపి పేరు శ్రీమతి కన్య. తన అంద చందాలతో ధనవంతుల్ని వల్లో వేసుకుని వాళ్ల కామ కలాపాలని రహస్య కెమెరాల్లో బంధించి వాళ్ళ ఆస్తులన్నింటినీ హరించి వేసినది. ఈ పాపికి ఎటువంటి శిక్ష వేసినా తప్పు లేదు. అయితే ఎటువంటి శిక్ష లేకుండా స్వర్గానికి పంపించండి. ప్రభు, ఎంతో మందికి స్వర్గ సుఖాలు అందించిన ఈమెను స్వర్గమునకు పంపుటే ధర్మము. తన తనవుతో తనే వ్యాపారం చేసి తనే లాభం పొందుట ధర్మమే. లేడీస్ అనేసరికి లా మారిపోద్ది. ఆ స్వర్గానికి పంపే ముందు ఒకసారి మా అతిథి గృహానికి తరలింపు. దేనికి? కొన్ని ముఖ్యాంశాలు బోధించవలేదు. అమ్మ నా మామ, దున్నపోతు మీద ట్రావెలింగ్ చేసి బాగానే అబ్బినాయి బుద్ధులు. నీ వీక్నెస్ తో మా మెయిల్ గా కాదు ఫీమేల్ గా ఆడుకుంటా. మిస్టర్ నారద, డ్రెస్ చేంజ్. పొదల మాటున బంగారు వర్ణపు గుమ్మడికాయలు కాసినవి. గుమ్మడికాయలు కాదు ప్రభు, అమ్మడికా. అదే కాంతులు వెదజల్లే చిన్నది వలే ఉన్నది. చిన్నది కాదు చిత్తు, పెద్దదే. కేకా, ఈ చాటుమాటు ఎదురు చూపులు ఎవరి కోసం? నాలోని ఓ ముఖ్యమైన కేకని దోచుకెళ్ళిన ఓ దొంగ కోసం. ఎందుకు ఎవడు ఆ దోచుకెళ్ళినా దొంగన కేక? యముడు అలియాస్ యమధర్మరాజు. యమధర్మరాజా? ఇది కేక. పేరు మోహన్, నీ తెలీదా? నాకు బాగా తెలుసు. నా హార్ట్ రాబరీ చేసినప్పుడే సీసీ కెమెరాలో క్యాప్చర్ చేసి ఆ కేకని నా బాడీలో ఆల్ పార్ట్స్ లో దాచుకున్నాను. ఇంతకీ ఈ దైత్యం సంఘటన ఎప్పుడు జరిగినది? కళలో. మరి ఈయన కళ్ళ ముందే ఉన్న గుర్తించవే. చిచ్చి, ఈయన ఆ కేక కాదు. కళ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ఉండటం వలన గుర్తించలేకపోవచ్చు. అదేం కాదు, రూపాయి బిల్ల మీద మూడు సింహాల బొమ్మల నాకు బాగా గుర్తు. ఆయన రూపం సూటు బూటు వేసుకుని రింగు రింగుల ఒత్తైన చుట్టుతో ఇంటి అలా ఉంటాడు. సుందరి, నీవు చింతించకము, నీ కేక్ని నేను తీర్చదను. చిచి, నీ కేక్ నాకు సరిపోదు. నేను నీ కేక్ని తీరుస్తానన్నది ఆ యముడినే నీ దగ్గరికి పంపించాను. రేపు ఇదే సమయమునుకు మా నందనవన ముఖ్య రమ్ము. భూలోకంలో అనుకున్నాను, ఇక్కడ కూడా ఆడదానికి స్వేచ్ఛ లేదు. ఈ అలంకరణలో మేము ఎన్టీఆర్ వల్లే ఉంటుమో. వారితో మీకు పోలికి ఎందుకులేండి? అవునవును, మా అంత వరకు మేమే సాటి. మీరు అలా అనుకున్నారా? అవును చిత్తు, ఈ రహస్యమే ఎవరికి తెలియకూడదు. ఈ వేషధారణ గురించి ప్రభు? కాదు, ఆ సుందరితో మా ఆవేశం గురించి. నీవు వెళ్ళి ఆ పొద చెట్టుని దాక్కునే ఉండు. మేము వెళ్ళి ఆ పడతిని మాటలతో మడతేసి చూపులతో చుట్టేసి కౌగట్లు పట్టేసి పెట్టేసి. ప్రభు, అవకాశం ఇస్తే నాకు అట్లే చెయ్యాలి. రామయ్య రా, నిన్ను నా పరువాలతో పరుగులెట్టిస్తా. ప్రియో, ఇంతకు ముందు కూడా అదే దరిద్రపు గొంతు కదా. ప్రేయసి, నేను ఇచ్చిన నాకు పడిపోద్దేమో నీడిపోయి. ఏమైనది ప్రేయసి, ఏమైనది? డ్రీమ్ లో నన్ను గిల్లిన మిమ్మల్ని లైవ్ లో చూసేసరికి ఒళ్ళు మరచి కళ్ళు కిర్రలు తిరిగాయి. ఎటులా ఎటులు ఎటులా, నీవు నన్ను మోహించావని తెలిసి అన్ని పనులు పక్కన పెట్టి నీ పక్కన వాలితిని నీ కోరిక తీర్చటకు. నీ వల్ల నాకేమీ రాదుగా. అంత లేదు, ఆపరేషన్ ఏం చేసుకున్నాడు? నీకేం కాదులే ప్రియా. నా పేరు ప్రియా కాదు. కంగారులో నీ పేరు అడగలేదు? కంగారు కాదు, కాము. నీ పేరు? కత్రినా కైపు. ఔ, ఒంటిలోనే అనుకుంటుని పేరులోనే కత్తిని కైపుని దాచుకుంటే. పరిగెట్టి పరిగెట్టి అలసిపోయలే ఉన్నాడు.
ఇక్కడ వైపు అక్కడ కైపు. ప్రభు ప్రభు ఆగు, ఆగరా కాదు ప్రభు, ఆగరా అన్న అభిప్రాయం. అచ్చట మన పత్ని వచ్చుచున్నది. కైపు నీ వెళ్ళి త్వరగా దాక్కును. ఇక్కడ దాక్కును, ఇక్కడ గదులేమీ లేవా? ఈ గదే సరైన ప్రదేశము. మీరు మరీను ఈ గదిలో ఉన్న ఊపిరాడు చేస్తాను బాబు. కైపు చూడు నా ప్రతిభ. ఎక్స్టీరియర్ ఏమో మీటర్ నర ఉంది, ఇంటీరియర్ ఏంటి కిలోమీటర్ నర ఉంది. ఇంతకి నా ఎమజ ఎక్కడుందో ఏంటో. అయ్యో ఎవడివిరా నువ్వు, మొగుడి వల్ల పలకరించుచున్నావు, శపించానంటే బూడిదైపోతావు. అయ్యో నేను నీ పతిని తీక్షణంగా చూడము. ఏమిటి స్వామి ఈ అవతారము? ఓ పాపి కారాగారం నుంచి తప్పించుకుని తిరుగుచున్నాడని తెలిసి వాడిని పట్టుకున్నకి ఈ వేషంలో వచ్చేది అంతే. అవును నీవు ఈ వేళప్పుడు ఇచ్చటికి ఏలా వచ్చేటివి? అదేమిటి అలా అడిగేదరు? మీరే పిలిచితురని వర్తమానం పంపితురు కదా. అవును అవును, విధుల్లో మునిగి మేము అలక్ష్మి చేయుచున్నామేమో అని బాధ కలిగింది. అందుకే నేడు మీద సరదాగా గడపాలని అనుకుంటుంది. నీ ప్రియుడికి ప్రియురాలని నీకోసం అని లోకం వస్తే ఆయన కోసం నేనొచ్చాను. ఆయన నా పతి, నేను ఆయన కాబోయే సతిని. యమునా నువ్వు అను ముగ్గురం కలిసి కసి కసిగా కాపురం చేసుకుందాం. నా పతి పక్కన నీవా? చిచి ఏమిటి అవతారం? ఏ బాలేదా? చూస్తుంటే వివిధ భంగిమల్లో చూడ ముచ్చటగా ఉంది కదా స్వామి. ముదుర్లే ఇంత ముచ్చట కొలిపితే ఆ గదలో ఉన్న లేత జంట ఇంకెంత రెచ్చిపోయి ఉంటారంటావు. గదలో లేత జంట, లోపల ఇద్దరు స్త్రీలే కదా. మీరు నాలికలు నాసికలు కొనుక్కోనక్కర్లేదు గుప్తా గారు, నాకంతా తెలిసినది. తెలిసిపోయింది అంటే మా ప్రభువుల వారు నాకు పోయినట్టేనా? పోయినట్టు కాదు, ఇప్పుడే మొదలవుతున్నా. లోపల కథలో యమజతో పాటు ఉన్నది ఎముడుకోకాలనుకున్న పెట్ట కాదు, యమజ ప్రేమించిన నరుడు ఈ యముడికి మొగుడు. అప్పనారాయణ లోపల కత్తిరినా కాదా? కాదు కాకరకాయ. అవును మీ ప్రభువుల వారు చీర కనిపించగానే స్త్రీలింగమో పుమలింగమో చూడకుండా ఆలింగనానికి ఎగబడతారు కదా, కత్తిరిస్తే ఆ నరుడు కథలో యమజతో. నేను చెప్పేది వింటే మీకు పోద్ది, గదలో ఉన్నది కత్తిరినా కాదు కాకరకాయ. స్వామి ఏమైనది? దేవి నువ్వు ఇంటికి వెళ్ళము, ఆ పాపి ఆచూకీ తెలిసినది, వెళ్ళి శిక్ష అమలు చేయలేను. మాయకి తెలిసిపోయినట్టుంది. ఏంటి మాయా నీ గదలో ఉన్నాను తెలిసి బ్రెయిన్ లో ఫ్యూజ్ కొట్టేసిందా? నా కన్ను కప్పి లోపలికి వెళ్ళగలిగాం కానీ బయటికి రాలేవరా? నన్ను లోపల పెట్టావని రొయ్యలా మేసం తెగదువ్వేస్తున్నావు కానీ నీ రొయ్య పిల్ల వల్ల నేనున్నానని మర్చిపోయావు. అసలే పిల్లైన కాడి నుంచి హనీమూన్ ట్రిప్ వేసుకోలేదని బాడీ ఓ ఫీల్ అయిపోతుంది. ప్రభు వాడి దూకుడు చూస్తుంటే చాలా దమ్మున్న వాళ్ళ ఉన్నాడు, లోపల దరువు చేసి మిమ్మల్ని తాతం చేసేస్తాడేమో అనిపిస్తుంది. అంటే అమ్మాయి గారు కూడా కాల్ చేయడానికి తొందరపడుతున్నారు, మీరు వాడిని తొందరగా బయటికి రప్పించేయడం ఉత్తమం. మామోయ్
నీకు విషయం తెలుసా, లవ్ అనేది లక్కీ డ్రా లాంటిది, ఎవ్వరు పడితే అది దక్కదు, దక్కేవాడిని ఎవ్వడూ ఆపలేదు. సో సొల్లు కవర్ లాపి ఓ మంచి ఫంక్షనల్ బుక్ చేసి మా మ్యారేజ్ రిసెప్షన్ పార్టీ ఇచ్చావనుకో, నన్ను అల్లుడిని చేసుకున్నందుకు నీకు, నీ కూతురిని చేసుకున్నందుకు నాకు, ఆల్ లో కాస్ట్ లో పెద్ద క్రేజ్ వచ్చేస్తుంది. ఏమంటావు? ఐ యామ్ యమో, ఐ యామ్ నరేష్, ఐ యామ్ చిత్రగుప్త. ఎదవెంట డక్షన్ లాపండా. హే, నిది ప్రేమ కాదు మోసం. ఆ మోసంతో ఇప్పుడు గెలిచానని చంకలు కుదుకోకు, కనాకి పోతావు. రేపు గెలిచేది నేనే. నాకు ఇచ్చేవలే గాని నీకేస్తున్నాను సూపర్ ఛాలెంజ్. నాది నిజమైన ప్రేమని హార్ట్ఫుల్ గా నీ నోటితో అనిపించుకుని, నీ చేత్తో నీ కూతురు చేయి నా చేతిలో పెట్టించుకుని, అదే చేత్తో నా కాళ్ళకు అడిగించుకుంటా ఉంటా. నేను చచ్చినా జరగనివ్వను. మీరు చావరు, చంపుతారు. నో లాజిక్. ఏది ఏమైనా సరే జరగనివ్వను. జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది. ఎంత మరిచిపో యత్నించినను, మరపునకు రాకున్నదే నీవు చేసిన అవమానము. ఆ నరుడి చేతిలో ఆట వస్తున్నా నేను, యమలోకాధీశుడను. నరుల పాలిట మృత్యుదేవతను కదా, మరి మేమేలా అలంకార వస్తువులే? చేతులు మడిచి చెవుల్ని తెరచి నిలబడిపోయి ఉంటాయా? ప్రభు, రేపు ఆ నరుడి నాటకాన్ని తెరదించగల శక్తులు మీ వశం కాబోచున్నారు. కావున నేడు మీ ఆవేశము తగ్గింపు, రేపు శక్తి ప్రవేశము కావించు. జరుగుతావా? ఏ, ఆ గుడ్డ పెళ్లితో ఆసనము శుభ్రపరిచదువా? దాన్ని అక్కడ వేసింది మనం అక్కడ కూర్చోవడానికి. దిస్ ఇస్ కర్చీఫ్. దాన్ని ఎవరు ముందు సీట్లో వేస్తే వాళ్ళే కూర్చోవాలి. కావాలంటే మా ఆర్టీసీలో అడుగు చెప్తారు దాని కెపాసిటీ ఏంటో. ఇది మీ ప్రభుత్వ రవాణా వాహనం కాదు, మా ప్రభుత్వ అధికారం. ఈ రోజు నీ అధికారానికి హాలిడే, ఎందుకంటే సీటు నాదే, అధికారము నాదే. నరుడి నాటకాన్ని తెరదించగల శక్తులు మీ వశం కాబోతున్నారు. కావున నేడు మీ ఆవేశము తగ్గింపు, రేపు శక్తి ప్రవేశం కావించు. ఒరే గుప్తా. నన్నా ప్రభు. ఈ గెటప్ లో మనం ఎలా ఉన్నావు? డైటింగ్ చేస్తున్న యముడిలా ఉన్నారు ప్రభు. నీ గుప్తా మూసుకుని కొంచెం. చిత్రగుప్త, హైకమాండ్ చెప్పిన తర్వాత మీరు ఎంత కమాండ్ చేసినా ఉపయోగం లేదు. ఇక్కడ కర్చీఫులకి కుర్చీలకే విలువ ఎక్కువ. లస్స పలికితివి గుప్తా. కేసులు ఏంటో చదివేసుకో, అల్టిమేట్ తీర్పులు ఇచ్చేసుకుంటా. ఇతని పేరు సిద్ధార్థ. పినాకిని ఎక్స్ప్రెస్ కింద పీక పెట్టాడు ప్రభు. మ్యాటర్ ఏంటి బ్రదరు? నేను ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ నాన్న వేరొకరికి ఇచ్చి రేపు పెళ్లి చేయబోతున్నాడు. అందుకని నువ్వు ఈ రోజే చచ్చి పైకి వచ్చావా? చావటం కంటే లేపుకెళ్ళడం పెద్ద మ్యాటరా? చూడు బ్రదరు, నువ్వు ఒక్కసారే చచ్చావు కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ప్రతిక్షణం చస్తూనే ఉంటుంది. అందుకే వెళ్ళు, అడ్డొస్తే మీ మామ గోబ పళ్ళు మీద పగలు కొట్టు. ఓకే, లవ్ చేసేవాడికి దిల్లే కాదు, ఆ లవ్ గెలిపించుకోవడానికి దమ్ము కూడా కావాలి. చిత్రగుప్త, ప్రభు సిద్ధుని అర్జెంట్ కింద పంపించు. కుదరదు. ఎందుకు కుదరదు? ఇవి మా బుక్ రూల్స్. చెత్తల రూల్స్. వెళ్ళరా. నెక్స్ట్. ఓ తాగుబోతు డ్రైవరు స్కూల్కి వెళ్తున్న ఈ పిల్లల్ని లారీతో గుద్దేశాడు. యమా, నువ్వు చాలా టూ మచ్. ఒక 5 నిమిషాల ముందు ఆ తాగుబోతు డ్రైవర్ వేసేస్తుంటే ఈ పాటికి హ్యాపీగా ఈ పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నతో ఆడుకుంటూ ఉండేవారు కదా. ఏ, ఆ కన్నవాళ్ళ గుండెకోతో నీకు పని లేదా? కనికరాలు, కామన్ సెన్స్ ఇలాంటి ఏం వాడవా? మానవ జనన మరణాలు విధాత రాసిన రాతలు. చాలు చాలావయ్యా, అర్థం పర్థం లేకుండా ఆయన రాసేయటం, మీరు తీసుకొచ్చేయటం సరిపోయింది. ఏ, అందరికి సమాన ఆయుష్ ఇచ్చేయచ్చు కదా. పూర్వ జన్మ ఫలితాలు బట్టే విధాత ఆయుష్ నిర్ణయిస్తాడు. పూర్వ జన్మ ఫలితాలా? తప్పులు చేయండి అని మీరే రాసి పంపించి, తప్పులు చేసామని మీరే పైకి రప్పించి, ఫైనల్ గా మా ఆత్మలతో ఐపీఎల్ ఆడేసుకుంటారా? ఇదే కదా మీ కాన్సెప్ట్? ఏ, అడిగేవాడు ఎవడు లేడనా? నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. ఆన్సర్ ఏంటంటే అందరికి 100 ఇయర్స్ ఆయుష్ ఇచ్చేసి సామాజిక న్యాయం చేసేస్తా. నిరుద్ధ దుర్ధరాపది ప్రళపయోధి గర్జన నిరంకుశాగ్ర కన్య నిషీది ఘుద్వినాశక పాషండ హృదయ సన్నిభౌ నరకరాజ్య ఏలిక కరాళ మహిష ఘంటిక మృత్యు పాశ నాయక భయోత్పాత కారక అష్ట ధిక్ నాయక ప్రచండ చండ రౌరవ ప్రపంచ దండ నాయక ధర్మ ధర్మ రక్షక అధర్మ ధర్మ శిక్షక మమ యమ. ఒరే మానవ.
పాండవా, ఏమి తెలియనురా నీకు విధి రాతల గురించి? తొలి పుట్టుకలు తల రాతలు ఇప్పుడు పూర్ణ ఆయుష్యతో సంపూర్ణ జ్ఞానమునే లిఖించబడి ఉండడం. కానీ అట్టి జ్ఞానంను మానవులు స్వార్థమూలకై సమాజ వినాశమూలకై వినియోగించి తప్పులు చేసేదారు. ఆ తప్పులే మరు జన్మ శాపములై నరకములో శిక్షని అనుభవింతరు, తనువు చాలింతరు. పిల్లల ప్రాణములు తీయుట తప్పంటివే, వారి తల్లిదండ్రుల పూర్వజన్మ పాప ఫలితాలేరా ఆ శిశు మరణాలు? ఇవేవియో నీకు తెలియదు, నరాధముడివి కదా. దేవతలతో సమానముగు శక్తుల ఉన్నాయన ఒకే ఒక కారణంతో, గర్వంతో మమ్ములనే లెక్క చెయ్యక తోచిన ఆటలు ఆడినావు. కానీ నేడు నేను నీకన్నా శక్తివంతుడను. శక్తి ఉన్నను నిన్ను ఏమి చేయలేను. ఇది రాతలేని నీకు చావు రాతలేదు. కానీ నీ కన్న తండ్రికి, తోడబుట్టిన వాడికి అట్టి రాతలు ఉన్నాయి. రాబో మూడు దినములలో మీ వారి విధి ఎటులా ఉన్నదో నీవే చూడుము. మరి ఇది చూడు. చూసితివా వారి తలరాతలు, ఈ మూడు దినములు వారి అడుగులు చావుకాయ వెదకను. యమధర్మరాజా, అంత పని చేయకండి, మీ కాలు పట్టుకుంటాను. అర్భకుడా, ఇది రాతను అమలు పరచుటయే నేను నిర్వర్తించు విధి. కాలమును ఆపుట ఎంతటి అసంభవమో, మరణంను ఆపుట కూడా అంతే అసంభవమో. లేదు, అంత మాట్లాడకండి. మరణాన్ని శాసించే అధికారం మీకు మాత్రమే ఉంది. మీ కూతురిని ప్రేమించడమే కదా నేను చేసిన తప్పు. ఇప్పుడే ఈ క్షణమే యమజపై నా ప్రేమను చంపేసుకుంటాను. నా కుటుంబాన్ని మాత్రం ఏం చేయకండి. కావాలంటే నా ప్రాణం తీసుకోండి, నా ప్రాణం తీసుకోండి, నా ప్రాణం తీసుకోండి. నీకు శక్తులు ఉన్నంత కాలం నీ ప్రాణములపై అధికారం ఎవరికి లేదు. నాకే శక్తులు వద్దు యమధర్మరాజా, తీసేసుకోండి. మా నాన్న మా అన్నయ్య మా కుటుంబానికి ఆధారం. వాళ్ళ ప్రాణాలు తీసుకుని మా కుటుంబానికి అన్యాయం చేయకండి. కానీ ఒక్కసారి లిఖించబడిన మరణ శాసనమును అమలు పరుచుటే కానీ రద్దుపరిచే అధికారము మాకును లేదు. అయితే నా కుటుంబాన్ని నేను రక్షించుకుంటాను, నాకు ఒక్క అవకాశం ఉంది యమధర్మరాజా. ఏ శక్తులు లేని నీవు ఇప్పుడు భూలోకానికి వెళ్లిన వృధా ప్రయాసే. వారిని రక్షించుకున్నట అసాధ్యం. లేదు ప్రభు, జరిగే ప్రమాదం నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళని అటువైపు వెళ్లకుండా కాపాడుకుంటాను. నాకు ఒక్క మూడు రోజులు గడివేవండి, ఆ తర్వాత ఈ ప్రాణం మీ ఇష్టం. అటులనే నీ వినతిని స్వీకరిస్తున్నాము. ఆత్మహత్య చేసుకోవడానికి నా బాధ్యత దొరికిందా? ఆత్మహత్య కావాలనే బస్సు నుంచి దూకేశాడు. ఏంటి నాన్న ఈ పిచ్చి పని? నువ్వు ఆత్మహత్య చేసుకోవటమే నాన్న, ఎందుకు నాన్న ఇలా చేసావు? తండ్రిని కాబట్టి బిడ్డని ప్రయోజకులు అయితే చూసి ఆనందపడాలని ప్రతి తండ్రి ఆరాటపడతారా? నేను అలాగే ఆరాటపడ్డాను, కానీ దేవుడు నాకు అదృష్టం ఇవ్వలేదు. నువ్వా ఏ బాధ్యత లేకుండా తిరుగుతున్నావు. నాకున్న రెండు కళ్ళల్లో ఒక కన్ను ఏనాడో గుడ్డి అయిపోయింది. అయినా నేను బాధపడలేదురా, ఎందుకో తెలుసా? ఉన్న ఒక్క కన్నుతోనైనా లోకాన్ని చూడగలుగుతున్నానని. ఆ కన్నేర పెద్దోడు, ఆ కన్ను కూడా ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. ఏంటన్నా నువ్వు అనేది? నువ్వు బ్యాంకును మోసం చేయటమేంట్రా? ఆ రొయ్యలు నాయన జైలుకి పంపించానని నా మీద పగ పెంచుకున్నాడు. బ్యాంకులో నా నిజాయితీ చూసి చప్పట్లు కొట్టిన వాళ్లే ఆ నాయుడితో చేతులు కలిపి పత్రాలు మార్చి 25 లక్షల బ్యాంకులో లోటు చూపించారు. ఆ నేరం నేను చేశానని బలంగా సాక్ష్యాలు సృష్టించారు నాన్న. ఇప్పుడు నా నిజాయితీ నిరూపించుకోవడానికి అన్ని దారులు మూసిపోయానన్నా. ఉన్నవి రెండే దారులు, తిరిగి డబ్బు చెల్లించటం లేదా జైలుకెళ్ళటం. ఆ రెండు నా వల్ల కాదు, అందుకే అన్నయ్య చేసిన తప్పే.
మరి నువ్వు చేసిన కరెక్టా నాన్న? కరెక్ట్ కాదని నాకు తెలుసురా, కానీ నా పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు రావాలంటే నేను చావాలి. మా నిర్లభ్యతే 25 లక్షలు కూడా రాలేదురా, ఇంకా 3 లక్షలు కావాలి. తిరిగి ఇచ్చే అవకాశం లేనప్పుడు అప్పేవడిస్తాడు. నువ్వు బాధపడక నాన్న, ఆ డబ్బు నేను సంపాదిస్తాను. నువ్వు తినే తిండి కూడా నేనే సంపాదించి పెట్టాలి. నీకు జోకర్గా నలుగురిని నమ్మించే శక్తి ఉంది, కానీ డబ్బు సంపాదించే శక్తి లేదురా. నేను సంపాదిస్తాను, ఎలాగే నా డబ్బు నేను సంపాదిస్తాను అన్న. నమ్మండి నాన్న, నన్ను నమ్మండి నాన్న. మీరు కాకపోతే ఇంకెవరు నమ్ముతారు నాన్న నన్ను? ప్లీజ్ నన్ను నమ్మండి. ఏం చేద్దాం రా? తెలీదురా, కానీ ఏదో చేసి డబ్బు మాత్రం సంపాదించాలి. నువ్వు అను గుణపూర్ రెడీ చేస్తాను. దేనికి రా? రేయ్, అన్నయ్యకి ఏ బ్యాంకులో అయితే ప్రాబ్లం వచ్చిందో ఆ బ్యాంక్కి బొక్కెట్టామనుకో, సింగిల్ నైట్ మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. నువ్వేమంటావు? రేయ్, డబ్బు అవసరం ఉన్న ప్రతివాడు దొంగతనం చేస్తే ఈ భూమి మీద దొంగలు తప్ప మనిషిని ఎవడు ఉండడురా. అది కాదురా. హాయ్ నరేష్, హౌ ఆర్ యు మ్యాన్? లాస్ట్ వీక్ నుండి మిమ్మల్ని కలవాలని ట్రై చేస్తున్నాను. మీరు? ఐఎమ్ నరేంద్ర, ఈవెంట్ ఆర్గనైజర్ని. స్టేజ్ షోస్ని ఆల్బమ్ చేసి ప్రపంచానికి పరిచయం చేస్తుంటాను. లాస్ట్ టైం మీ పర్ఫార్మెన్స్ చూశాను, సింప్లీ సూపర్ బ్యార్. సీ బ్రదర్, మెసేజ్ ఓరియంటెడ్ తో హార్ట్ ని టచ్ చేసే ఓ అల్టిమేట్ ప్రోగ్రామ్ కావాలి. చేసిస్తారా? డబ్బు గురించి ఆలోచించకండి, ఎంతైనా పర్వాలేదు, ముందే ఇచ్చేస్తాను. ఒక్కరా చేస్తాను సార్. నేను లవర్ని కాదు జోకర్ని, ఇది నా మనసు. జనక్ జనక్ జగ జంతరమంతర్ మచక్ మచక్ మన మస్తకలందర్. నిన్ననేది ఒక వేస్ట్ పేపరు, నేడనేది ఒక న్యూస్ పేపరు, రేపనేది ఒక క్వశ్చన్ పేపరు. సరిగా లైఫ్ను చదవని చదవక ఆన్సరు తెలియక అడుగులు కదలక తిక మక మక తిక పడిపోవద్దోయ్ పకపక నవ్వుల జోకర్. భయ్యా నీదో వేషం నాదో వేషం, మేకప్ తోనే పుట్టేశా. ఇది జీవిత నాటక రంగం, నువ్వు నేను కన్నులు తెరిచే లోపే తెరలేచింది ఏం చేస్తా. కథ ముందుకు కొనసాగిద్దాం, మనను ఆటాడించే దర్శకుడైనా అభినందించే ప్రేక్షకుడైనా ఒకడే ఒక్కడు, ఇంకెవడు ఆ పైవాడు. డబ్బులన్నీ కట్టేశాను రా, ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. సరే, అసలు షర్ట్ ఏంటి? అసలు షర్ట్ మీకు లేదు కదా? ఊరు నుంచి వస్తూ మీ వదిన తీసుకొచ్చిందిరా. అయినా ఏంటి కంగారు? లేదమ్మే, అర్జెంట్ నేను షర్ట్ ఉంటేనే సంపుతాన అనేటట్టుగా లేదు, సంపుతానని ఉట్టెట్టుకున్నాను అంతే. సగవే చూపించి ఎంత మాయ చేసేవా. రొయ్యల్ నాయుడు, నీకు బ్యాలెన్స్ అయిపోయింది. నా వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఇచ్చావు, థ్యాంక్స్ ఏమా. యదృశ్య కాలచక్ర పర్యవేక్షకుడును నేను, అనంత సృష్టి ఆయుః ప్రమాణ దేవతను నేను, మరణ నిర్ణేతను నియంతను నేనే. నియమ నిబద్ధమైన నా అధికారాన్ని ధిక్కరించి జయించగల శక్తి ఏది లేదు, ఎక్కడా లేదు. నీవా నాకు ఎదురొడ్డనది మానవ చూడరా చూడము, రాతలేని నీ రాతను నీ చేతే రాయించి, నీ చావుని నీ నోటనే సృష్టించి, నీతను నీ కలవరము కవించిన ఈ యమధర్మరాజుని. ఎటుల 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 నా చేత నీ కళ్ళని కడిగించుకునేదవా?
నీవే నేడు చచ్చి మా కాళ్ళ దగ్గర చటికెళ్ళి పడిపోతీవి. ఏ నారద, ఈ గడియ కొరికే కదా నీవింత నాటకము నడిపినది. నేడు తెరదించి తిమి చూడుము. ఇక ముందైన విధాతను చిత్తశుద్ధితో విధి నిర్వహణ కావింపుమని మా మాటగా చెప్పము అని గర్వపడుతున్నారా సమవర్తి? భూలోకంలోని మానవులకే కాదు కన్న కూతురికి సైతం శిక్ష విధించి మీ న్యాయానికి పక్షపాతం లేదని నిరూపించారు కదా, గర్వపడండి. అయ్యో అయ్యోనే, ఇన్ని యుగాలుగా మీకేనాడు ఎదురు పలకని మీ భార్య అయ్యోనే, కానీ నేడు మీ భార్యగా కాదయ్యా, ఒక ఆడకూతురికి తల్లిగా అడుగుతున్నాను. సమాధానం చెప్పండి. అయినా ఏం తప్పు చేశాడయ్యా ఈ మానవుడు? అన్ని శక్తులు ఉన్నా గీత దాటకుండా ఉండటమా, లేక రాత లేకుండా పుట్టడమా? రాత రాయకపోవడం ఆ బ్రహ్మ చేసిన తప్పని మీకు తెలీదా? మరి అలాంటప్పుడు శిక్షకి ఇతరేలా అర్హుడయ్యాడు? మానవులు మీ కాళ్ళ కింద ఉన్నందుక, లేక మీ తప్పులకు శిక్షలు వేయవారు మీ పైన ఎవరు లేనందుక? అసలు ఈ మానవుడి పుట్టుకతోనే సమస్య మొదలాయనే, మరి నాడు మీ లెక్కలోనికి రాని ఈ సమస్య నేడు మీ లెక్కలోనికి ఏల వచ్చాను. ఈ నరుడు మీ కూతుర్ని ప్రేమించినందుక, మీ దగ్గరున్న ఈ ప్రాణం తీసే యమపాసం కన్నా వాళ్ల దగ్గరుందే ప్రాణం పోసే ప్రేమపాసం, అదయ్యా గొప్పది. అందుకే కన్నవాళ్ల ప్రాణాల కోసం తన ప్రాణాలు వదులుకున్నాడు, నీ కూతురితో ప్రేమని కాదనుకున్నాడు, తనకున్న అపూర్వ శక్తులు సైతం నీ పాదాల దగ్గర విడిచి వెళ్ళిపోయాడు. అంత గొప్ప హృదయంలో నీ కూతురికి స్థానం దక్కినందుకు తండ్రిగా గర్వపడవయ్యా. తండ్రి, చంపటం మీ విధి. ఆయన్ని చంపేశారు, మా ప్రేమిని చంపేశారు, నన్ను కూడా చంపేయండి తండ్రి. కూతురిగా మిమ్మల్ని ఇంతకు మించి ఏది అడగటం లేదు. ప్రభు, ప్రేమించిన వాళ్ళు ఆయుష్ తీరకుండా చంపేయడం మనకు అలవాటేగా. అది నరుడైతేనేమి, కూతురైతేనేమి? అవును తండ్రి, అడక్కడక్క అడిగింది, కనీసం ఒక్క కోరికన తీర్చండి. అక్కంటే నాకు చాలా ఇష్టం, నన్ను కూడా. ఒకడా, ఒక్కసారి నా కళ్ళలోకి చూడవయ్యా. ఎందుకయ్యా చూడలేకపోతున్నా? నువ్వు తప్పు చేసావనే కదా, మనిషి అయినా దేవుడైనా తప్పు చేస్తే ఎదురుగా చూడలేరయ్యా. నాకు తెలుసు నీ మనసుని నువ్వు బంధిస్తున్నావని, లేకపోతే ఏనాడు రాని కన్నీళ్ళు ఆ కళ్ళలోకి ఎందుకు వస్తాయ్యా? నీ మనసుని నువ్వు మోసం చేసుకున్నా కళ్ళు మోసం చేయటం లేదయ్యా. అదేం లేదు, నల్లకపడి నీళ్లు వచ్చాయి అంతే. ప్రపంచంలో అతి పెద్ద ఆయుధం ఏంటో తెలుసా? ప్రేమరా. ఆ ప్రేమతో పక్కింటోడినే కాదు పాకిస్తాన్నే కాదు యముడునైనా గెలవచ్చు అని నిరూపించావరా? నా కళ్ళ ముందు ఉండొద్దు, నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపో, వెళ్ళిపో. మీరా, చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకు వచ్చారు? అసలు చేయాల్సింది చేయడానికి. ఇంకేముంది చేయడానికి? పెళ్లి. ఇది ఆషాఢ మాసం, ముహూర్తాలు. బ్రహ్మే వచ్చి పెళ్లి చేస్తానంటే ముహూర్తాలు అంటావు? బ్రహ్మ పెట్టిన ముహూర్తమే బ్రహ్మ ముహూర్తం. వాట్ బ్రహ్మి? నువ్వు కాదండి ఈ యముడికి మొగుడి కథ.